నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఏమున్నది గర్వకారణం నేటి రాజకీయం సమస్తం అవినీతి నేరమయం అవును ఈ వ్యాఖ్యలు నిజమంటూ రాజకీయ అక్రమార్కుల తాజా చీటా ఒకటి వెల్లడించింది ఏడిఆర్ రిపోర్ట్ ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంచలన నివేదిక ఇచ్చింది దేశంలోని వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు మంత్రుల కేసులు ఆస్తులపై నివేదిక విడుదల చేసింది దేశంలోని మొత్తం ఐదు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నాలుగు వందల ఎనభై ఆరు మంది కోటీశ్వరులు కాగా రెండు వందల ముప్పై తొమ్మిది మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది తమిళనాడు ముప్పై మూడు మంది మంత్రుల్లో ఇరవై ఎనిమిది హిమాచల్ ప్రదేశ్ తొమ్మిది మంది మంత్రుల్లో ఏడు తెలంగాణ పదిహేడు మంది మంత్రుల్లో పదమూడు మహారాష్ట్ర నుంచి ఇరవై మంది మంత్రుల్లో పదిహేను పంజాబ్కు చెందిన పదిహేను మంది మంత్రుల్లో పదకొండు బీహార్కు చెందిన ముప్పై మంది మంత్రుల్లో ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వారే అఫిడవిట్లలో ప్రకటించారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం ఐదు వందల అరవై ఏడు మంత్రులకు గాను ఐదు వందల యాభై ఎనిమిది మంత్రుల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ తాజా నివేదిక తయారు చేసింది మంత్రుల ఆస్తుల లెక్కలు చూస్తే సగటున ఒక్కొక్కరికి పదహారు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల ఆస్తులున్నట్లు తెలిపింది క్రిమినల్ కేసులున్న మంత్రులకు సగటున ఒక్కొక్కరికి ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క లక్షల ఆస్తి ఉన్నట్లు వెల్లడించింది ఆస్తుల్లో డెబ్బై మూడు కోట్ల రూపాయలతో కర్ణాటక మంత్రులు టాప్ లో ఉన్నారు నలభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో మహారాష్ట్ర మంత్రులు రెండో స్థానంలో ఛత్తీస్గఢ్ మంత్రులు నలభై మూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలతో మూడో స్థానంలో ఉన్నారు తీవ్రమైన క్రిమినల్ కేసులతో అత్యధిక శాతం మంత్రులను కలిగి ఉన్న రాష్ట్రం పరంగా ఇరవై మంది మంత్రుల్లో పదమూడు మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది జార్ఖండ్ నుంచి పదకొండు మంది మంత్రుల్లో ఏడుగురు అరవై నాలుగు పర్సెంట్ తెలంగాణకు చెందిన పదిహేడు మంది మంత్రులు పది మంది మూడో స్థానంలో ఉన్నారు ఏడీఆర్ నివేదిక ప్రకారం బీఆర్కు చెందిన ముప్పై మంది మంత్రుల్లో పదిహేను మంది తమపై తీవ్రమైన నేరారోపణలు ప్రకటించగా తమిళనాడుకు చెందిన ముప్పై మూడు మంది మంత్రుల్లో పదహారు పంజాబ్కు చెందిన పదిహేను మంది మంత్రుల్లో ఏడుగురు ఈ జాబితాలో ఉన్నారు మొత్తం మంత్రుల్లో యాభై ఒకటి నుంచి అరవై ఏళ్ల వారు రెండు వందల మంది ఉన్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది అరవై ఒకటి నుంచి డెబ్బై ఏళ్ల వారు నూట నలభై మూడు మంది నలభై ఒకటి నుంచి యాభై ఏళ్ల వారు నూట ముప్పై తొమ్మిది మంది మంత్రులున్నట్లు తెలుస్తోంది మొత్తం ఐదు వందల యాభై ఎనిమిది మంది మంత్రుల్లో యాభై ఒక్క మంది మాత్రమే మహిళా మంత్రులున్నారని నివేదిక వెల్లడించింది పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది మహిళా మంత్రులుండగా ఒడిషాలో ఐదుగురు ఉత్తరప్రదేశ్లో ఐదుగురు మహిళా మంత్రులున్నారు తెలంగాణలో ఇద్దరు మహిళా మంత్రులుండగా అరుణాచల్ ప్రదేశ్ ఢిల్లీ మిజోరాం నాగాలాండ్ మేఘాలయ గోవా హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర సిక్కిం అసెంబ్లీలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఏడీఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది మరోవైపు త్రిపురలో మంత్రులకు అత్యల్పంగా ఆస్తులున్నాయి పదకొండు మంది మంత్రులకు సగటు ఆస్తులు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు కేరళలోని మంత్రులు పద్దెనిమిది మంది సగటు ఆస్తులు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు మణిపూర్లో పన్నెండు మంది మంత్రుల సగటు ఆస్తులు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలుగా ఉన్నాయి